స్పెషల్లీ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ట్రెండ్ సినారియో పర్సెప్షన్ అంతా చేంజ్ అయినట్టు కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ వైపు విండ్ బ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది నిజంగానే కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ ఇయర్ చూస్తే చాలా వరెస్ట్ సిచ్యువేషన్ మునుగోడు కానీ హుజురాబాద్ కానీ దుబ్బాక కానీ అన్ని చోట్ల కూడా డిపాజిట్ పోయిన సిచ్యువేషన్ నిజంగానే ట్రెండ్ కాంగ్రెస్ పార్టీ వైపు అంత ఉందా కాంగ్రెస్ పార్టీ అంత పెరిగిందా బీజేపీ అంత తగ్గిందా అంటే మనకు అర్థం కావాల్సిన మొదటి అంశం ఏంటంటే ఎన్నికల ట్రెండ్ ప్రజల పొలిటికల్ మోడ్ చాలా ఫాస్ట్గా మారుతూ ఉంటుంది ఓకే మీకు హుజూర్ నగర్లో కాంగ్రెస్ సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి బలమైన కోట అక్కడ హుజూర్ నగర్లో ఆయన సిట్టింగ్ సీటు ఆయన రాజీనామా చేస్తే ఏమైంది బీఆర్ఎస్ గెలిచింది నాగార్జున సాగర్ నలభై వేల పైగా మామూలు నాయకుడు కాదు జానారెడ్డి సో ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పితామహుల్ లాంటి వాడు అలాంటి నాయకుని ఎవరు ఓడించారు నోముల భరత్ ఓడించాడు ఒక నోముల నరసింహ కొడుకు అంతే ఓడించగలిగాడు అండ్ అదే బీఆర్ఎస్ అంత అద్భుతమైన విజయాన్ని సాధించిన బీఆర్ఎస్ ఇద్దరు హేమాయమి నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సీటు జానారెడ్డి పోటీ చేసిన సీటు అదే మళ్ళీ దుబాక్కి వచ్చే వరకు సింపతి కూడా రామ్లింగారెడ్డి కుటుంబం పట్ల సానుభూతి ఉండి కూడా ఓడిపోయారు సో మీకు ఇప్పుడు పొలిటికల్ మూడ్ చాలా ఫాస్ట్గా మారుతుంది ఇంకొకదాని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి బీజేపీ అంటే కాంగ్రెస్కి అంత సీన్ ఐ ఇట్ పొలిటికల్ మూడ్ మారుతు అనేది మొదలు ఎస్టాబ్లిష్ కావాలి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి జిఎస్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు రెండు సీట్లు వచ్చాయి కానీ బీజేపీ తరఫున గెలిచిన వ్యక్తి చనిపోతే బై ఎలక్షన్ జరిగితే టీఆర్ఎస్ కూడా పోటీ చేయకపోతే కాంగ్రెస్ గెలిచింది లింగోజ్ కూడా సో అందువల్ల పొలిటికల్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో జగన్ స్వీప్ చేశాడు అసలు టీడీపీ డిపాజిట్లు గలంతేనాయి ట్వంటీ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు నంద్యాల ఉప ఎన్నికల్లో ఇరవై వేల మెజార్టీతో టీడీపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కొద్ది రోజులకే ఎంత వచ్చింది ఇరవై మూడు సీట్లు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఏడు శాతం సీట్ ఓటింగ్ వచ్చి ఉన్న ఐదు సీట్లలో నాలుగు సిటింగ్ సీట్లు కోల్పోయి ఒక్క సీట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది మేకొచ్చే వరకు నాలుగు ఎంపీ సీట్లు ఇరవై శాతం ఓటింగ్ వచ్చింది అందువల్ల ఒకటి ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది ప్రజల మోడు చాలా వేగంగా మారే స్కోప్ ఉంది మీరు అని నా క్వశ్చన్ నిజంగానే మారిందా కర్ణాటక ఎన్నికల వల్ల పర్సెప్షన్లో చేంజ్ వచ్చిన మాట ఎందుకు చేంజ్ వచ్చిందంటే అప్పటి వరకు కాంగ్రెస్ వరుస పరాజయాల వల్ల బీజేపీ బీఆర్ఎస్లు చేసిన ఒక నెరేటివ్ కాంగ్రెస్ గల్లీలో లేదు ఢిల్లీలో లేదు కాంగ్రెస్ పనైపోయింది కాంగ్రెస్ ఎక్కడా అన్నది ప్రజలు నమ్మారు ఎందుకంటే రిజల్ట్ కూడా అదే కనుక మూడు వేల ఓట్లు వచ్చాయి మీకు కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పికప్ అయింది అనడం ఉదాహరణ అయితే మన దగ్గర ఉదాహరణ లేదు కానీ వాస్తవంగా కాంగ్రెస్కి అప్పుడు కూడా బలం ఉంది ఓడిపోవడం వేరు బలం ఉండడు వేరు గెలవడం వేరు బలం లేకపోవడం రెండింటి మధ్య చాలా తేడా ఉంది మీకు కర్ణాటకలో బిజెపికి ఓట్లు తగ్గలేవు కానీ సీట్లు వన్ నాట్ ఫోర్ నుంచి సిక్స్టీ సిక్స్ పడిపోయినాయి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి ఓటింగ్ పెరిగింది కానీ సీట్లు అధికారం రాలే అంటే రాజకీయాలు ఎలా ఉంటాయంట డెఫినెట్గా కాంగ్రెస్కు కన్ ముందు కూడా ఉంటాయి అయితే బీజేపీ దుబ్బాకా జిహెచ్ఎంసీ హుజూరాబాద్ వల్ల కాంగ్రెస్ వరుస పరాజయాల వల్ల బీజేపీ పట్ల ఒక హైప్ క్రియేట్ అయింది నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను ఇది బీజేపీ వాపు తప్ప బలుపు కాదు అని ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎవరు జేపీ నడ్డా మా ఇంటికి వచ్చినా నలభై ఎనిమిది గంటలు చెప్తున్నా సో ఆ రోజు కూడా అది వాపే తప్ప బలుపు కాదు బీజేపీ ఓటింగ్ పెరిగిన మాట నిజం తెలంగాణలో బీజేపీ ఇంప్రూవ్ అయిన మాట నిజం కానీ కాంగ్రెస్ని కన్నా కూడా రెండో పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయింది అనతానికి ఈ రెండు మూడు ఎన్నికలు గీట్రాయి కాదు